సౌత్ ఇండియన్ టిఫిన్ చేయగల 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్ లు కావాలి. హోటల్ 1977. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచుట్టి అనమయ డిస్టిక్ దేవపట్ల కట్టగుత్తపల్లిలో ఒక లేడీకి అయితే ఒకే కానుపులో 3 పిల్లలు అయితే జన్మించారు. దురదృష్టవశాత్తు ఒక బిడ్డ అయితే మరణించడం అయితే జరిగింది. పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయండి అని చెప్తున్నారు. ఒక్కసారి ఏం జరిగింది, అసలు పిల్లల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి వాళ్ళ తండ్రితో ఒకసారి మాట్లాడదాం. వివరాలు ఏంటి అని అడుగు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? సాయి కళ్యాణ్ అండి. సాయి కళ్యాణ్. పిల్లలు అయితే ఎప్పుడు పుట్టారండి? ఈ మంత్ 17th అండి. 17th. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు స్కాన్ చేసుకున్నారు కదా, అప్పుడు 3 బేబీస్ ఉన్నారు అని చెప్పినారు. పొజిషన్ అంతా ఎలా ఉంది అని మీరు డాక్టర్ అయితే అడిగారా? అడిగామండి. అప్పుడు అంతా కరెక్ట్ గా ఉందని చెప్పారు. అప్పుడు వాళ్ళకి స్కాన్ చేసి చెప్పారు, 3 బేబీస్ ఉన్నారు కాబట్టి వెయిట్ ఎక్కువ అయిపోతారు, ఆల్మోస్ట్ 7th మంత్ లోనే డెలివరీ అయిపోతుంది అని చెప్పారు. ఓకే, మేము అది ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి ఎంత అవుతుంది అని అడిగితే ఒక బేబీకి 3 నుంచి 5 లాక్స్ వరకు అవుతుందని చెప్పారు. మా దగ్గర అంత అమౌంట్ లేదని చెప్పి తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్కి తీసుకొచ్చాను. అక్కడ మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు, అంటే ఇంత వెయిట్ చాలా వెయిట్ తక్కువ ఉన్నారు. బేబీస్ వెయిట్ వచ్చి 876 ఉన్నారు ఒకరు, 805 ఒకరు, 756 ఒకరు ఉన్నారు. మరీ తక్కువ వెయిట్. అవునండి, అందుకని చెప్పి ఆ బేబీస్కి సరిపోయే ఎక్విప్మెంట్స్ మా దగ్గర లేవు, మీరు చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళండి అని చెప్పారు. మేము ఆల్రెడీ బెంగళూరులో ఒకసారి చెకప్ చేయించాం కాబట్టి నేను బెంగళూరుకి తీసుకువెళ్ళాను. అక్కడ డెలివరీ మెటర్నిటీ హాస్పిటల్లో అప్పటికప్పుడు డెలివరీ చేసి బేబీస్ని బయట తీసేయాలని చెప్పారు. కానీ అక్కడ సంజన్స్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు డెలివరీ అయితే మొత్తం తిరుపతిలో జరిగింది? లేదండి, ఇంకెక్కడ? బెంగళూరులోనే జరిగింది. డెలివరీ కూడా అక్కడే జరిగిందా? మెటర్నిటీ హాస్పిటల్ ఫాస్ట్ గా డెలివరీ చేసేయాలి అని చెప్పారు. చేసేస్తే ఒక బిడ్డ కూడా మీకు బతకరు, మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవని చెప్పిన దాని వల్ల మేము బెంగళూరుకి తీసుకువెళ్ళాము. అక్కడ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు 3-4 డేస్ ఇంకా గడిపారు. 7th మంత్ లో ఉంది కదా, 9th మంత్ వరకు రానివ్వాలి అని చెప్పి, కాకపోతే ఫ్లూయిడ్ అనేది లీక్ అయిపోయిన దాని వల్ల పెయిన్స్, నార్మల్ పెయిన్స్ వచ్చేసి నార్మల్ డెలివరీ అయ్యారు. ముగ్గురు నార్మల్ డెలివరీ అయ్యారు. వాళ్ళు వెయిట్ చాలా తక్కువ ఉన్న దానివల్ల ఎన్ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నారండి. వాళ్ళ డాక్టర్స్ ఏం చెప్పారంటే ఒక బేబీకి 6 లాక్స్ నుంచి 8 లాక్స్ అవుతుంది అని చెప్పి. ఓకే, 6 లాక్స్ నుంచి 8 లాక్స్ అవుతుంది అని చెప్పి. అప్పటికి 18 లాక్స్ నుంచి 24 లాక్స్ అవుతుంది అండి. కాబట్టి అంత స్తోమత నా దగ్గర లేదు, ఎవరైనా దాతలు ఉంటే హెల్ప్ చేస్తారని కోరుకుంటూ మీ ముందుకు వచ్చాను. ప్రెసెంట్ బేబీస్ సిచువేషన్ అయితే ఎలా ఉంది ఇప్పుడు? ప్రెసెంట్ సిచువేషన్ వచ్చి ఒక బేబీ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయారండి. ఇంకా 2 బేబీస్ ఉన్నారు, సో ఆ 2 బేబీస్ అన్నా కాపాడుకోవాలని అనుకుంటున్నామండి. వాళ్ళ పొజిషన్ కూడా చాలా క్రిటికల్ గానే ఉంది, ఏ మూమెంట్ లో ఏం జరుగుతుందో తెలియదు. ప్రెసెంట్ దే ఆర్ ఇన్ వెంటిలేటర్. 10 డేస్ వరకు నార్మల్ గా బాగున్న బేబీస్ కూడా వెయిట్ తగ్గుతారంట. ఓకే, అవును, డెలివరీ అయిన తర్వాత కాబట్టి వీళ్ళు కూడా తగ్గే ఉన్నారండి. తగ్గే ఉన్నారు. మదర్ ఫీడింగ్ ఏమైనా కూడా లేదా? మదర్ ఫీడింగ్ ఇస్తున్నారండి ఇప్పుడైతే, కాకపోతే డైరెక్ట్ లేదు, సిరంజ్ ద్వారా వాళ్ళు. ఓకే, మరి చిన్న బేబీస్ కాబట్టి వాళ్ళు సిప్ చేయలేరు కాబట్టి అలా ఇస్తున్నారండి. ఇప్పుడు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మీకు సహాయం చేస్తాము, మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి అనడం అయితే జరిగిందా? నా పొజిషన్ బాగాలేక నేనే సెల్ఫ్ వీడియో తీసుకొని నా కాంటాక్ట్ వాళ్ళకి షేర్ చేశాను. షేర్ చేసిన దాని వల్ల నాకైతే 2 లాక్స్ నుంచి 3 లాక్స్ వరకు అన్ని ఆల్ వేస్ లో వచ్చాయండి. కానీ వాళ్ళు 24 లాక్స్ అవుతుంది అని చెప్పారు కదా, ఒక బేబీ మిస్ అయ్యారు కాబట్టి ఆల్మోస్ట్ 15 లాక్స్ వరకు అవుతుందండి. ఆల్రెడీ నేను నా తరుపటి నుంచి 5-6 లాక్స్ పెట్టేశాను, ఇంకా నా దగ్గర అయితే ఇంకేం లేదండి. ఈచ్ అండ్ ఎవరీ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి, వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ లెటర్ నుంచి బేబీస్ ఉన్న సిచ్యువేషన్ వీడియో ఉంది, ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళు బేబీస్ గురించి ఆశించిన ఒక సమ్మరీ కూడా ఉందండి నా దగ్గర. ఓకే, అన్ని అయితే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అవునండి, డోనర్స్ ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళకి చూపించాలని చెప్పి తీసుకొచ్చుకున్నానండి. ఆ సెల్ఫ్ వీడియో తీసుకున్నాను అంటున్నారు, ఎవరైనా దాతలు ఏమైనా మనసున్న మహారాజులు ముందుకు వచ్చారా? అదే చెప్తున్నానండి, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తెలిసిన వాళ్ళు ఇలా ఒక 2 లాక్స్ వరకు అలా వచ్చాయండి. ఓకే, ఇంపాక్ట్ గురులో కూడా నా ఐడి అనేది పెట్టుకున్నాను, ఐ మీన్ క్రియేట్ చేసి పెట్టాను, దాంట్లో కూడా 40,000 అనేది వచ్చిందండి. నా పొజిషన్ చూసి ఎవరన్నా దాతలు అనేవాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా నెంబర్ 9642048717. ప్లీజ్ హెల్ప్ ది బేబీస్, సేవ్ ది బేబీస్. అందరికీ నమస్కారం అండి, నా పేరు భువనేశ్వరి, నేను సాయి కళ్యాణ్కి వదినని అవుతాను. సో మా బేబీస్ ఇలా సీరియస్ కండిషన్లో ఉన్నారు, సో మేము మీ అందరి దగ్గర నుంచి మేము సహాయం అయితే అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇంత అని మేము అడగటం లేదండి. మీ దగ్గర నుంచి మీకు
ఇంత ఇవ్వాలనిపిస్తే అంత ఇచ్చి మాకు సహాయం అయితే చేయండి. సో మా బేబీస్ అయితే చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారండి. మేము చాలా మాకి సహత మించి మేము చాలా రెస్క్యూ చేసి బేబీస్ కోసం మేము హెల్ప్ చేయండి అనేసి మేము అడుగుతున్నామండి. ఎందుకంటే మాకు మేము చాలా పూర్ అండి, మాకంత స్తోమత లేదు. మా స్తోమతని మించి మేము మా బిడ్డల్ని కాపాడుకోవాలనేసి మేము ప్రయత్నిస్తున్నామండి. ఎందుకంటే మా బిడ్డల్ని ఒకరిని మేము పోగొట్టుకున్నాము. సో ఇంకా ఇద్దరు బిడ్డల్ని మేము పోగొట్టుకోదలుచుకోలేదండి. మేము కాపాడుకోవాలనుకుంటున్నాము. మా బిడ్డల పరిస్థితి అయితే ఇలా ఉందండి. చూడండి, అసలు పిల్లలు అనేది సరిగా కనపడకుండా చూడండి. నోస్ కానించి ఫేస్ కానించి టోటల్ ఇంజెక్షన్స్ పెట్టేసి ఆక్సిజన్ వేసేసి పిల్లలకి అసలు పాలు తల్లి దగ్గర నుంచి కూడా పాలు తాపించకుండా అవైలబుల్ లేకుండా అసలు ఇంజెక్షన్స్ నుంచి పాలు తాపిస్తున్నామండి. ఇదండి మా పిల్లలది కండిషన్. అండ్ ఇది వచ్చేసి పిల్లలు పొజిషన్ అండి. ఎలా ఉండాది, పిల్లలు ఎంత వెయిట్ ఉండాది, ఎన్ని గ్రామ్స్ ఉండాది, పిల్లలు ఏ రోజుకి ఎంత వెయిట్ తగ్గిపోతున్నారు, రోజు డే బై డే బిడ్డల కండిషన్ ఎలా ఉంది ఏమి అనేసి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ అండి ఇవి. సుమన్ టీవీ ద్వారా మేము మీకు ఆశించుకుంటున్నామండి. దాతలు ఉంటే మాకు తప్పకుండా సహాయం చేయాలనేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నామండి. చూస్తున్నారు కదండి తల్లిదండ్రుల ఆవేదం కూడా. తల్లి అయితే ఆకును చేర్చుకోలేక పాలు ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా ఈ లేకుండా బాధపడుతుంది. తండ్రి గారేమో చూస్తుంటే నా బిడ్డల్ని ఎలాగైనా బతికించండి, నా పిల్లలు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి బాధపడుతున్నారు. ఫ్యామిలీ మొత్తం కూడా ఎక్కడెక్కడో ట్రై చేస్తున్నారు. ఆర్థిక స్తోమత ఉంటే మేము పెట్టుకునేటోళ్లమే, బిడ్డల్ని కాపాడుకునే వాళ్ళమే, మా దగ్గర అంత స్తోమత లేదు, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయండి అని చెప్పి సుమన్ టీవీకి అప్రోచ్ అయ్యారు. మనం చూస్తాం ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎవరైనా దాతలు ముందుకు వచ్చి బిడ్డల్ని సేవ్ చేస్తారేమో ఆర్ డొనేట్ చేస్తారని ఆశిస్తున్నాము.